డ్రగ్స్ కేసుల్లో రోజుకో ఆసక్తికర సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ కేసులో మొట్టమొదటిగా వెలుగు చూసింది పాఠశాల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నట్లు ఎక్సైజ్ ప్రొహిబిషన్ ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ వాడకంపై దృష్టి పెట్టిన పోలీసులు ఈ రాకెట్లో సినీ తారలు కూడా ఉన్నట్లు తేల్చి చెప్పారు. ఇందులో భాగంగానే పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్, శ్యామ్కే నాయుడు, శ్రీనివాస్ ఇలా పలువురి పేర్లు బయటకు వచ్చాయి. అంతేకాకుండా గత 3 రోజులుగా పూరి, శ్యామ్కే నాయుడు, సుబ్బరాజులను సిట్ అధికారులు విచారించి ఇప్పటికే కీలక సమాచారం సేకరించారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ వాడకంలో పాఠశాల కళాశాలల విద్యార్థులు ఉన్నట్లు తేల్చిన అధికారులు ఆ విషయంలోనూ మరోపక్క లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్2 చదువుతున్న ఓ కళాశాలకు చెందిన 6 విద్యార్థులు డార్క్ నెట్ ద్వారా మాదక ద్రవ్యాల్ని ఆర్డర్ చేసినట్లు తేలింది. దీన్ని లేటెస్ట్ టెక్నాలజీతో సిట్ అధికారులు ట్రాక్ చేశారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజెప్పడమే కాకుండా వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే డ్రగ్స్ వాడుతూ దొరికిన వారిలో ఐఏఎస్ అధికారి పుత్రరత్న కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారితో పాటు మరో వైద్యుడి కుమారుడు, ఎయిర్పోర్ట్ నిర్మాణంలో పనిచేసే అధికారులకు సంబంధించిన పుత్రరత్నాలు కూడా ఉన్నట్లు తేలింది. అలాగే మిగిలిన వారు కూడా బడా వ్యాపారుల పిల్లలుగా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పలువురు విద్యార్థులు నేరుగా డార్క్ సైట్ల ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్లు గుర్తించారు. ఈ డ్రగ్స్ దక్షిణ అమెరికా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.